రైట్, మనం ప్రస్తుతం ఎన్ కన్వెన్షన్ సెంటర్ని హైడ్రా కూల్ చేస్తుంది. ఇక్కడ మరొక స్థానికుడితో ఉన్నాము. చెప్పండి, హైడ్రా ఇలా అన్ని ఏది అయితే నాలాలు చెరువులు కబ్జా చేసి అక్రమ కట్టడాలని కూల్ చేస్తుంది, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇది ఖచ్చితంగా చాలా మంచి పని అండి. రేవంత్ రెడ్డి ఒక మాస్ లీడర్గా రావాలంటే ఇటు హైడ్రా అనే ఒక ఆపరేషన్ తీసుకొచ్చేసి ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తున్నాడు. ఎందుకు అంటే ఒక సీఎంగా ఉన్నప్పుడు ఒక బ్రాండ్ తెస్తేనే రేవంత్ రెడ్డి ఒక మంచి పేరు వస్తుంది. ఎప్పుడైనా రేవంత్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు హైడ్రా అనే పేరు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎందుకు అంటే ఒక ప్రజా ఒక సామాన్యుడికి వెళ్ళి ఒక సెంటు భూమి ఆక్రమిస్తేనే వచ్చి ప్రజానాయకులు వచ్చి కూల్ చేసేసి చాలా ఘోరంగా ప్రవర్తిస్తారు. అట్టాటి కోర్టులో ఉన్న ఆస్తి పనులు ఇట్లా కన్వెన్షన్ ఆక్రమించేసి చేస్తే ఎట్లా ఉంటుంది ప్రజలకు ఆలోచించండి. ఇది నిజంగా చాలా మంచి పని. ఈ రేవంత్ రెడ్డి సీఎం కాలంలో ఈ హైడ్రా అనేది బ్రాండ్ నిలిచిపోవాలి. నిజంగా నేనైతే చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లా ప్రతి ఒక్కరు ఆక్రమించిన నాయకుల మీద, మీ నాయకుల మీద, ఎందుకంటే సామాన్యులకి వెళ్ళి ఒక సెంటు భూమి రెండు సెంటు భూమి కూల్చేయడం కాదు, ఇట్లా ఎవరైతే కోటేశ్వర్లు ఉన్నారో వాళ్ళ భూమిని కూల్చేసి ఇట్లా ప్రజలకి చాలా న్యాయంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డి గారు ఒక బ్రాండ్, హైడ్రా అనే బ్రాండ్ అని పేరు చెప్తేనే రేవంత్ రెడ్డి గుర్తు వచ్చేదానికి చేస్తాడని ఖచ్చితంగా నేను చాలా సంతోషపడుతున్నానండి. దేశంలోనే ఎక్కలేని విధంగా హైడ్రా ఫస్ట్ మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో హైడ్రా అనేది ఒకటి సంస్థంది, హైడ్రా అనేది ఒకటి తీసుకొచ్చి అన్ని బిల్డింగ్లు అక్రమ కట్టడాలను అన్నింటినీ కూల్చేస్తున్నారు. అంటే ఇది దేశవ్యాప్తంగా దీన్ని వేరే రాష్ట్రాల్లో కూడా ఎలా అయితే పెద్ద పెద్ద బడాబాబులు ఇట్లా ఆక్రమించి నాలాలు చెరువులు కబ్జా చేసి కట్టారో వాటిని కూడా కూల్చేయాలని అనుకుంటున్నారా? వేరే రాష్ట్రాల్లో కూడా ఇలాంటివి జరిగితే బాగుంటాయి అనుకుంటున్నారు? ఖచ్చితంగా, ఎందుకంటే ఒక సామాన్యుడు ఒక సెంటు భూమి ఆక్రమించితేనే వచ్చి నాయకులు కానీ ఒక ఎంప్లాయీస్ కానీ వచ్చి పడిపోతారండి. ఇట్లా కోటేశ్వరులు లక్షలు చేసే స్థలాలు ఆక్రమించేసేసి ప్రజలకు న్యాయం చేయకుండా ట్యాక్స్ కట్టుకోకుండా ఇట్లా ఒకసారి చూడండి, హైదరాబాద్ ఇక్కడ మాదాపూర్లో వర్షం వస్తే అసలు మనం ఒక్క ఈ రోడ్డు నుంచి రోడ్డు దాటుకోలేమండి. ఇవన్నీ కారణం ఏంటంటే ఇట్లా అక్రమమైన భూములు ఆక్రమించేసి వర్షాలకి సానుకూలంగా లేక వాటర్ పోకుండా ఇట్లా చేయడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఈ దర్శనం తీసుకున్నారని చాలా ఆలోచించే తీసుకుంటారు. ఎందుకంటే ఒకరి భూమి కూల్చేసి ఇంకొకరు వచ్చి నాయకులు వచ్చి ఖచ్చితంగా అడుగుతారు. ఎందుకంటే ఖచ్చితంగా ఆలోచించి నాయకులంతా ఆలోచించి మనం ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలి, ఒక సామాన్యుడికి మంచి చేయాలనే ఉద్దేశంతోనే ఇటు పెద్ద పెద్ద బడా నాయకుల మీద ఇట్లా ఎన్కన్వెన్షన్ అంటే ఒక చిన్న స్మాల్ సంస్థ కాదు, చాలా పెద్ద సంస్థ ఇట్లా చేస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు అన్ని ఆలోచించే డెసిషన్ తీసుకుంటారండి. హైడ్రా అనేది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి వర్తిస్తుందా, లేకపోతే మిగతా అందరి వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి కూడా వర్తిస్తుందా? లేదండి, ఒక గవర్నమెంట్ ఒక పని చేస్తుందంటే వాళ్ళు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఆలోచించే తీసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ అందరూ అన్ని నాయకులు, ఒక నాయకులు అనే కాదు ప్రతి నాయకులు ఆక్రమించుంటారు. అది కాంగ్రెస్ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులని కాదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఒక హైదరాబాద్ అనే ఒక సమస్య తెచ్చాడు అంటే అన్ని ఆలోచించి అతను ఖచ్చితంగా ఒక మంచి చేస్తాడనే ఆలోచనతోనే హైదరాబాద్ ప్రజలు చాలా వెయిట్ చేస్తున్నారు. ఇంకా చాలా చాలా అక్రమాలు ఉన్నాయి హైదరాబాద్ నాకు తెలిసి. నేను ఒక చాలా వర్క్ జాబ్ చేస్తూ ఉన్నాను, ఖచ్చితంగా ఈ అక్రమాలు మొత్తం కూల్చేస్తారని నేను భావిస్తున్నానండి. మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఇలాంటిది ఒకటి వచ్చి ఇట్లా కబ్జా చేసిన బిల్డింగ్లన్నీ కూల్చేయాలని ఒక సామాన్య పౌరుడికి ఎప్పుడైనా కోరుకున్నారా ఇట్లా మీరు? లేదండి, హైడ్రా అంటే ఒక సినిమాలో డైలాగ్ ఉందండి, ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలండి. ఖచ్చితంగా నేనైతే నాకు మనసులో అదే గుర్తుకొస్తుందండి. హైడ్రా అంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గుర్తుకొస్తాడండి కమింగ్ డేస్లో కూడా. హైడ్రా అనే ఒక సంస్థ ఖచ్చితంగా ఇట్లా చేస్తేనే ఈ సేమ్ హైడ్రా అనే సంస్థ ఆంధ్రాలో కూడా క్రియేట్ చేసి ఎక్కడైనా ఒక అక్రమాలు చేస్తున్నారంటే గుండెలు రావాలి. ఎందుకంటేనండి, ఒక బిల్డింగ్ కట్టాలంటే ఎన్నో కోట్లండి, జస్ట్ ఒక సెంటు స్థలం అంటే ఇక్కడ ఎన్ని కోట్లు చేస్తుందండి. మన విలేజ్లో ఒక సెంటు ఆక్రమిస్తేనే రెవెన్యూ అధికారులు వచ్చి టక్కన కూల్చేస్తారండి, ఏం అసలు నోటీస్ కూడా ఇవ్వరు. అట్లాంటిది కోట్లు సంప్రదించేసి కోట్లు ఉన్న వాళ్ళు ఇట్లా ఆక్రమించేస్తే ఏమన్నా వాల్యూ ఉంటుందండి? నాకైతే చాలా చాలా సంతోషం ఇస్తుందండి ఇట్లా చేయడం వల్ల. ఇన్ని రోజులు నాగార్జున గారికి పాత గవర్నమెంట్లో సపోర్ట్ ఉంది, ఇప్పుడు ఈ గవర్నమెంట్ సపోర్ట్ లేదు అనే అందుకే ఇది కూల్చేస్తున్నారు అనుకున్నారు? ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా అప్పుడు కూడా ఎన్కన్సెంట్ మీద చాలా న్యూస్ వచ్చాయండి, కూల్చేస్తున్న అక్రమాలు ఉన్నాయని. మరి దాన్ని ఎందుకు డ్రాప్ చేస్తారో మాకు తెలియదు, కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ స్టార్ట్ చేశారు కాబట్టి ఇదే విధంగా అన్ని ప్రతి ఒక్క దగ్గర ఉన్న మొత్తం తెలంగాణలో కూడా ఎక్కడెక్కడెక్కడ ఉన్నాయి మొత్తం చేయాలని నేను కోరుకున్నాను. తెలంగాణ కాదు, ప్రతి ఒక్క ఇండియాలో మొత్తం అక్రమాలు ఎక్కడున్నా కానీ ఇది ఒక బ్రాండ్ మోడల్గా తీసుకొని ప్రతి ఒక్క సీఎం కూడా ఇట్లా చేస్తే ప్రజలకు న్యాయం చేయడానికి చాలా సంతోషంగా ఉంటుంది.